Hi friends, welcome to Agriculture Education YouTube channel. Friends, ee video lo endante manam pandinche ulli pantalo elanti kullugadda gaani murugugadda gaani lekokunda manaku pantaga adiga digubadi sadhinchadaniki ulli pantalo elanti mandulu ee time lo vaadukovalane poorthi details naithe ee video lo telusukundam. Friends, ee vishayalu teliyaka kontha mandi mukhyanga yuvaraitulu vaalla polamlo adiga digubadi sadhinchinappudiki వాళ్ళు ఎట్లా అంటే అందులో పండించిన పంటలో చాలా వరకు ఈ కుళ్ళుగడ్డలు కానీ లేదంటే ఈ మురుగుగడల సమస్యతో బాగా నష్టపోతుంటారు. సో అలా నష్టపోవడానికి ఉండే కారణాలలో మనం వేసుకునే మందులు కానీ చాలా వరకు ప్రభావం చూపుతాయి. ఎందుకంటే మనం వేసే మందులు ఏ టైంలో ఎలాంటి మందులు వేసుకోవాలో తెలియక పోవడం వలన ఈ విధంగా నా కుళ్ళు గడ్డలు కుళ్ళిపోవడానికి అయితే ఎక్కువ వరకు అవకాశం ఉంది. సో ఈ వీడియోలో ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉల్లి పంటలో ఎలాంటి మందులు ఏ టైంలో వాడుకోవాలనే పూర్తి డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా డీటెయిల్స్లోకి కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏ మందులు ఏ టైంలో యూజ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత అవి అలాగనే ఎందుకు యూజ్ చేయాలి అట్లా కాకుండా ఫస్ట్ నేటివ్ లాస్ట్ నేటివ్ ఫస్ట్ యూజ్ చేయడం వల్ల ఏ విధంగా పంటకు నష్టం జరుగుతుందనే డీటెయిల్స్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఉల్లి పంట వేసినప్పటి నుంచి 10 నుంచి 15 రోజుల మధ్యలో అయితే మనం కలుపు నివారణ రసాయనాలను స్ప్రే చేసుకుంటాం. అదే కలుపు నివారణ రసాయనాలు అంటే గడ్డి మందు అంటాం కదా, అవి మనం ఫస్ట్ 10 to 15 డేస్ మధ్యలో అది స్ప్రే చేసుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత వచ్చేసి 20 నుంచి 25 రోజుల మధ్యలో ఫస్ట్ మందు మనం ఉల్లి పంటకు వేసుకుంటాం. సో ఈ ఫస్ట్ మందులో మనం మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే 28-28-0 అనే గ్రోమర్ కంపెనీ నుంచి ఈ మందును యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. వీటితో పాటు 28-28-0 మందుతో పాటు గ్రాన్యువల్స్ ఒక డబ్బాని మిక్స్ చేసుకొని మనం పొలంలో వేసుకున్నట్లయితే మన పొలంకి కొద్దిగా ఆ వేరు వ్యవస్థ బాగా ఇంక్రీజ్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్లో పంట బాగా గ్రోత్ కావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ సెకండ్ మందు వచ్చేసి 40-45 రోజుల మధ్యలో ఉన్నప్పుడు పంట ఆ టైంలో సెకండ్ మందు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ సెకండ్ మందులో మనం యూజ్ చేసే మందు వచ్చేసి 10-26-26 అనే మందుని యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ మందుతో పాటు గ్రానువల్స్ ఒక డబ్బాని మిక్స్ చేసుకొని ఈ సెకండ్ మందులు కానీ వేసుకున్నట్లయితే పంటకి బాగా మనకి గ్రోత్ కావడానికి అది బొందె బాగా రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా ఈ 10-26-26 మందు కానీ ఆ టయానికి అవైలబుల్ లేకపోతే 14-35 అనే మందుని కానీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ మందు వచ్చేసి 3వ మందు అనమాట. ఇది 60 డేస్ లోపలనే వేసుకుంటాం మనము. ఇందులో మెయిన్గా మనకి 10-26-26 వేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోయినట్లయితే 14-35 కానీ, అది లేకపోయినట్లయితే డిఏపి కానీ, ఈ మూడు దానిలలో ఏదో ఒకటి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మంత్. బట్ 60 డేస్ లోపలనే కనుక వేసుకున్నట్లయితే మనకి మెయిన్గా ఈ కుళ్ళుగడ్డ ఉంటుంది కదా మురుగుగడ్డ, ఇది రాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది ఈ సీక్వెన్స్, మన ఈ మందులు ఏ విధంగా ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ ఏది అనే మందులని ఈ విధంగా యూజ్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ మందులని ఈ సీక్వెన్స్లో కాకుండా ఫస్ట్ 28-28-0 ఉంది కదా, ఆ మందుని లాస్ట్ 67-60 రోజులేటప్పుడు వేసినట్లయితే ఏం జరుగుతుందంటే అది మెయిన్గా 28-28-0 అనే మందులో యూరియా ఉంటుంది. సో ఇది 60 రోజుల టైంలో వేసినట్లయితే మనకి ఆ యూరియా వచ్చేసి ఆ గడ్డని ఎట్లంటే అది ఒక గడ్డ కొరకడం లాగా ఉంటుంది అనమాట గడ్డని. సో ఆ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే గడ్డ మనకి ఎక్కువ మురిగిపోయే గడ్డలు కుళ్ళుగడ్డలు వస్తుంటాయి. మేము ఫస్ట్ ఉల్లిగడ్డ పంట సాగు చేసినప్పుడు ఏం చేసినామంటే యూరియా ఎక్కువ ఉంటుంది బాగా మంచి బాగా పంట నల్లగా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ పంట పెరిగే సమయంలో 60-65 రోజులు ఆ టైంలో ఈ యూరియాని వేసినాము. సో ఆ సంవత్సరం అయితే మనకి భారీగా ఈ విధంగా కుళ్ళుగడ్డలు అంటే మనకి దాదాపు 100 ప్యాకెట్లు అయితే అందులో ఒక 40 ప్యాకెట్లు కుళ్ళుగడ్డలు అట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. సో నిదానంగా 1-2-3 సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుసు. అప్పటి నుంచి అయితే ఉల్లి పంటల్లో ఈ కుళ్ళుగడ్డల సమస్యను అయితే చాలా వరకు అయితే తగ్గించుకున్నాము. సో మనం వేసుకునే మందులో ఈ సీక్వెన్స్లో కనుక వేసుకున్నట్లయితే అవి పంటకు లాభం చేకూరుస్తాయి ఫ్రెండ్స్. అట్లా కాకుండా అవి చేంజ్ చేయడం వల్ల చూసినారు కదా ఏ విధంగా పంటకు నష్టం కలిగిస్తుంది అనేది. ఇంకా సెకండ్ మెథడ్ కనుక తీసుకున్నట్లయితే పంట నీటి తొడలకి పంటకి సంబంధించిన అవగాహన లేకపోవడం. ఎందుకంటే పంట లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఎట్లంటే
రోజు మార్చి రోజు నీళ్ళని అయితే కట్టకూడదు. కొద్దిగా పంటని వాడబట్టించి అంటే బాగా తేమ ఆరనిచ్చి నీళ్ళు కట్టడం వల్ల మురుగు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది ఏంటంటే ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకా పంటకు నీళ్ళు ఎక్కువ కావాలని అసలు తేమ ఆరనియకోకుండా రోజు మార్చి రోజు కుదిరితే రోజు రోజు అని కట్టే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ తేమ ఆరకపోవడం వల్ల ఆ మూతి కుళ్ళు తెగులు అంటే కుళ్ళు తెగులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా చూసేవాళ్ళు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే రైతు పండించిన పంటకి ఫిక్స్డ్ రేట్ని అందిస్తూ కష్టపడే గుణం ఉన్న ప్రతి ఒక్క రైతుకి అధిక లాభాలను ఇస్తున్నటువంటి పంట అయినటువంటి గర్గిన్ దోసకాయ గురించి పూర్తి డీటెయిల్స్తో తొందరలోనే మీ ముందుకు వస్తుంది అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.